అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ యముడు పంపిన కోడలు. అనగనగా ఒక ఊళ్ళో వరమ్మ అనే ఒక గయ్యాలి అత్తగారు ఉండేది. ఆమె కొడుకు చెన్నయ్య కలిసి కోడలు రజనీని రాచి రంపాన పెడుతూ ఉండేవాళ్ళు. పాపం కోడలు రజని ఇంటి పనంతా చేసేది. ఆలోగా వరమ్మ చెన్నయ్య ఇద్దరు సొంతంగా వండుకొని తిని మిగిలిన కొంచెం ఆమెకు పెట్టేవాళ్ళు. రజని ఎప్పుడైనా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడిందంటే చాలు, దెబ్బల వర్షం గురిపించేవాడు చెన్నయ్య. ఆ సంవత్సరం వాళ్ళ ఇంటి పెరట్లో ఒక గుమ్మడికాయ చెట్టు పెరిగింది. గుమ్మడికాయలు నోరూరిస్తూ ఉండేవి. ఇక రోజూ సాయంత్రం అయిందంటే చాలు, పెద్ద బాన నిండుగా మధురమైన గుమ్మడికాయలను గోసి హల్వా వండేది వరమ్మ. తను తన కొడుకు తినగలిగినంత తిన్నాక మిగిలిన కొంచెం హల్వా మాత్రం కోడలికి ఇచ్చేది. అప్పుడు రజని తన మనసులో ఇలా అనుకునేది, ఛా, నాకు గుమ్మడికాయ హల్వా అంటే ఎంత ఇష్టమో. చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది, కనీసం దాని రుచి ఆస్వాదించాలన్నా మా అత్త నాకు ఒక గరిట హల్వా పెట్టడమే ఎక్కువ. ఈ జీవితానికి నా పరిస్థితి ఇంతే అని అనుకుంటూ తనకు ఇష్టమైన హల్వా కడుపు నిండా తినగలిగే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది రజని. అలాంటి సమయంలో ఒకసారి బయట చెత్త పారేయటానికి వెళ్తుంది కోడలు. గాభరాగా పరిగెత్తుకొని లోపలికొస్తుంది. అప్పుడు అత్తగారు, ఏమొచ్చిందే మొదనష్టపుదానా, అలా రాక్షసిలాగా అరుస్తున్నావు, నీకేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా అని అంటుంది. అప్పుడు రజని గాభరాగా ఇలా అంటుంది, ఇప్పుడే నాకు పెద్దమావ ఎదురయ్యాడు, ఆ పెద్దతకి ఆరోగ్యం అస్సలు బాగోలేదట, మీకోసమే కలవరిస్తుందంట అత్తయ్య, తన ప్రాణాలు మీకోసమే ఆగున్నాయని చెప్పమందట, అది చెప్దామని ఇదిగో పరిగెత్తుకుని వచ్చాను అని ఆయాసంగా చెప్తుంది కోడలు రజని. అప్పుడు వరమ్మ, అయ్యో మా అక్క, ఓ అక్క, ఎంత కష్టం వచ్చిందేంటే నీకు, వస్తున్నానుండక్క అని గట్టిగట్టిగా ఏడుస్తూ కోడలితో ఇలా అంటుంది, ఇదిగో దరద్రపదాన, పొయ్యి మీద గుమ్మడికాయ హల్వా ఉంది, దాన్ని జాగ్రత్తగా కలిపి సరైన టైంలో క్రిందకి దించు, ఇంటిని బాగా చూసుకో, నేను మా అక్కను చూసేందుకు పోతున్నాను అని గుండెలు బాదుకుంటూ లేచి బయటకు బయలుదేరుతుంది. కోడలి ఉత్సాహం అవధులు దాటుతుంది. ఎందుకంటే ఇన్నాళ్లకు ఒక అద్భుత అవకాశం ఆమె చేజిక్కింది. దీన్ని జారి విడుచుకోవాలి అనుకోలేదు. హల్వా కడుపు నిండా తినాలన్న కోరిక తీర్చుకోవాలని మనసులో గట్టిగా అనుకుంటుంది రజని. పొయ్యి మీద ఉన్న హల్వా మంచిగా ఉడికాక దింపేస్తుంది. ఇంకా చాలా రకాల వంటలు చేస్తుంది. భర్త కూడా ఊరి మీద పడి తిరగడానికి వెళ్ళగానే అన్నీ లాగించేసి హాయిగా కూర్చుంటుంది. అలా కూర్చోగానే వాళ్ల అత్తగారు సంతోషంగా ఇంట్లోకొస్తుంది. ఏంటత్తగారు, పెద్ద అత్తయ్యకి ఎలా ఉంది? మీరు చూడ్డానికి వెళ్లారు కదా, 2 రోజులన్నా ఉంటారనుకున్నానే అని అనగానే అత్తగారు కోపంగా ఇలా అంటుంది, ఎందుకే, నేను అక్కడే ఉంటే నువ్వు నా ఇంట్లో ఉన్న సొమ్మంతా తేరగా తిందావనా? మా అక్క నేను వెళ్ళగానే లేచి కూర్చుంది, రోగమంతా ఎగిరిపోయింది, అయినా నిన్ను హల్వా వండమని చెప్పా కదా, ఇలా తీరిగ్గా కూర్చున్నావేంటి, ఏది హల్వా తీసుకురాపో అని అనగానే రజని నీళ్లు నములుతుంది. దాంతో అనుమానం వస్తుంది అత్తగారికి. కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. ఆ గిన్నెలన్నీ ఖాళీగా ఉంటాయి. విషయం అర్థమైన అత్తగారు కోడలి దగ్గరికి వెళ్ళి కర్ర తీసుకుని చావ బాత్తుంది. ఇక రజని ఆ రాత్రంతా ఏడుస్తున్నా కూడా తన భర్త చెన్నయ్య పట్టించుకోలేదు. ఇక ఆ సంఘటన తర్వాత వరమ్మ కోడల్ని చంపేయాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. అదే సంగతి కొడుక్కి చెప్తూ ఉంటుంది, ఒరే చెన్నయ్య, నీ పెళ్ళం ఇప్పుడు పడుకుని ఉంది, మనం దాని నోట్లో గొడ్డలు కుక్కి చేపలు మడిచి కడదాం, దాన్ని పొలంలో గొంత దగ్గరికి ఎత్తుకుపోయి కాల్చేద్దాం, ఆ తర్వాత నేను నీకు ఒక మంచి కొత్త భార్యను తీసుకుని వస్తాను అని అంటుంది. అప్పుడు తనకంటూ ఒక సొంత ఆలోచన లేని కొడుకు ఇలా అంటాడు, సరసరమ్మా, ఆ పనేదో వెంటనే చేసేద్దాం. ఇక వెంటనే ఇద్దరూ కలిసి నిద్రపోతున్న రజనీ నోట్లో గుడ్డలు గుక్కి ఆమెను చాపతో సహా చుట్టి ఎత్తుకుపోతారు. పొలం చేరుకోగానే చాప చుట్టని గుంతలో పెట్టి వరమ్మ చెన్నయ్య ఇద్దరు కట్టెలు తెచ్చుకోవడానికని పోతారు. రజనీకి ఈలోపే మెలకు వస్తుంది. ఎప్పటికైనా తనను చంపేస్తారని తెలుసుకుంటుంది రజని. వాళ్ల పన్నాగం అర్థమై బాగా ఆలోచించి ధైర్యం తెచ్చుకొని తన మనసులో ఇలా అనుకుంటుంది, వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారు.
ఎలాగైనా తప్పించుకోవాలి. కొంచెం బిగుసుకుపోయినట్లు చేసి చాపను వదిలి చేసుకుని బయటపడతా అని అనుకుంటుంది. ఆ పైన నోట్లో కుక్కిన గుడ్డల్ని తీసేసుకుని ఆమె అక్కడ ఉన్న కట్టె ముద్దును ఒక దాన్ని చాపలో దూర్చిపెడుతుంది. తను దూరంగా నడుచుకుంటూ పోయి ఒక మర్రి చెట్టు కనిపిస్తే దానిపైకి ఎక్కి కూర్చుంటుంది. అంతలో వెనక్కి వచ్చిన తల్లి కొడుకులిద్దరూ చెత్తా చెదారం కట్టె పుల్లలు అన్నీ చాప చుట్టూ పెర్చి కాల్చేస్తారు. మధ్యలో ఒకసారి ఒక పెద్ద కట్టె కాలి ఫట్మని పగులుతుంది. అమ్మయ్యా, ఇప్పుడు దాని కపాలం కూడా పగిలింది అని సంబరపడతారు ఆ తల్లి కొడుకు ఇద్దరు. వాళ్ళిద్దరూ ఆ అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రజనీ మాత్రం చేసేదేమీ లేక ఆ రాత్రికి అక్కడే చెట్టు కొమ్మల మాటున ముడుచుకొని కూర్చుంటుంది. అదే రోజు రాత్రి ఇద్దరు దొంగలు తాము దోచుకున్న డబ్బుల్ని ఆభరణాల్ని పంచుకోవటానికని వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటారు. వాళ్ళక్కడ కూర్చోగానే అల్లంత దూరాన మండుతున్న కట్టెలు కనిపిస్తాయి. రే, అక్కడ చూడు, ఆ మంట దగ్గర ఎవరైనా ఉన్నారేమో అని ఒక దొంగ అంటాడు. సందేహ నివృత్తి కోసం వాళ్ళలో ఒకడు చెట్టుపైకెక్కి సరిగ్గా కోడలు కూర్చున్న కొమ్మ మీదకే వస్తాడు. అక్కడ స్త్రీ ఆకారాన్ని చూసి వాడు ఒక్క క్షణం బిత్తరపోతాడు. ఎవరది, ఎవరు నువ్వు, ఇంత రాత్రి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావు అని భయం భయంగా అంటాడు. అప్పుడు ఆ కోడలి పిల్ల వెంటనే, గట్టిగా మాట్లాడుకో, నేనొక దేవకన్యను, నువ్వు కలలో కూడా చూడని సంపదల్ని నీ వశం చేయగలను, మెల్లగా మాట్లాడు అని రజనీ అంటుంది. తాగిన మత్తులో ఉన్న ఆ దొంగకి తనెక్కడ ఉన్నది అర్థం కాలేదు. నువ్వు నిజమా లేక నా భ్రాంత అని అంటాడు. 16 నాల నిజం, కావాలంటే నా చేతిని చూడు అని ముందుకు వంగి వాణ్ణి ఒక్కతోపు దోస్తుంది. వాడు కిందపడి కాలు విరగొట్టుకుంటాడు. అబ్బా అని అరుస్తూ గయ్యమని కేకలు పెడుతూ బాధని భరించలేక అరుస్తూ ఉంటాడు. కింద ఉన్న రెండో దొంగ కూడా కంగారుపడి ఏం జరిగిందో అర్థం కాక ఇద్దరు దొంగలు తలా ఒక దుక్కుకి పరిగెడతారు. ఇక తెల్లవారుతూ ఉంటే కోడలు పిల్ల చెట్టు దిగి చూస్తే అక్కడ పెద్ద సంచి నిండుగా డబ్బు బంగారము ఉంటాయి. ఆమె వెంటనే వాటినన్నింటినీ మూటగట్టుకుని నేరుగా అత్తారింటికి పోయి తలుపు తడుతుంది. అత్తా, ఓ అత్తా, తలుపుతీ తొందరగా అని అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అత్తగారు వరమ్మకి గుండె ఆగినంత పనవుతుంది. అయినా సరే ధైర్యం చేసి తలుపు తీసి చూసేసరికి తను స్వయంగా రాత్రి కాల్చేసిన కోడలు. మరుక్షణమే అత్తగారు భయంతో మూర్చబోతుంది. కోడలు ఆమెను లోపలికి ఎత్తుకెళ్లి ముఖం మీద నీళ్లు చిలకరిస్తుంది. చెన్నయ్య నోరు తెరుచుకుని అక్కడే నిలబడి ఉండిపోతాడు. కాసేపటికి వరమ్మ కళ్ళు తెరిచి, నువ్వింకా బ్రతికే ఉన్నావా, ఎలా, లేకపోతే నువ్వు దయ్యానివా అంటూ వరమ్మ గొడుగుతూ ఉంటుంది. అప్పుడు కోడలు చలాకీగా ఇలా సమాధానం చెబుతుంది. మీరు నన్ను కాల్చేయగానే యమదూతలొచ్చి నన్ను యముడి దగ్గరకు తీసుకుని వెళ్లారు. నన్ను చూసి చూడగానే ఆయన గర్జించాడు. ఆ తర్వాత ఈమెను వెనక్కి పంపండి, ఈమె అత్తే అసలైన పాపి, ఆమెను లాక్కరండి ఇక్కడికి, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయాలి అని ఏమేమో అరిచాడు. నేనప్పుడు ఆయన పాదాలపై పడి, మా అత్తను అలా చేయకండి, దయచేసి ఆమెను క్షమించండి, మీరు ఏ శిక్ష విధించాలన్నా నాకు విధించండి, మా అత్తని మాత్రం ఏమి చేయకండి అని ప్రార్థించాను. నా మాటలు విని ఆయన కొంచెం శాంతించాడు. నువ్విక వెనక్కి తిరిగి వెళ్ళు, నువ్వు చెప్పినట్లే చేస్తాంలే, కానీ ఒకవేళ మీ అత్త ఇక మీదట నిన్నేమైనా అన్నదనుకో, ఆమెను నేనే స్వయంగా నరకానికి లాక్కొని వెళ్తాను, మా భటులు ఎల్లవేళలా ఆమెను గమనిస్తూ ఉంటారు అన్నాడత్తయ్య ఆయన. ఆ తర్వాత ఆయనే నాకు ఈ నగలు బంగారం డబ్బులు అన్నీ ఇచ్చి సాగనంపారు అని రజని అమాయకంగా చెప్తుంది. అత్తగారు వణికే గుండెతో భయం భయంగానే ఆమెను కౌగిలించుకుంటుంది. అయ్యో, నువ్వు నిజంగానే మా ఇంటి దేవతవు, యమదూతల బారి నుండి నన్ను కాపాడింది నువ్వే, ఎప్పటి నుండి ఈ ఇంట్లో నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తాం, నా పాపాలేవి మనసులో పెట్టుకోకు, క్షమించేసే నన్ను, క్షమిస్తావు గదూ నా బంగారు తల్లి అంటూ అత్తగారు ప్రాధేయపడుతుంది. ఇక ఇప్పుడు కోడలు పిల్లే ఆ ఇంటికి పెద్ద, వరమ్మ చెన్నయ్య రజని ఏం చెప్తే అదే చేస్తున్నారు, సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.